హలో వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. రీసెంట్గా పెట్టిన వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది యాజ్ కంపేర్ టు బిఫోర్. ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ వ్యూయర్స్ అండ్ ఆల్ సబ్స్క్రైబర్స్. ఎవరైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో వితౌట్ ఎనీ షై ఫీలింగ్ అండ్ ఎవరైతే ఇనిషియేట్ తీసుకొని వాళ్ళకున్న డౌట్స్ అన్నీ అడుగుతున్నారో అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ వన్. నేను ఎవరిని అవాయిడ్ చేయట్లేదు. ఐఎమ్ గివింగ్ మై లెవెల్ బెస్ట్. ఒకవేళ ఏమైనా మీకు ఇంకా హెల్ప్ కావాలంటే ఐ విల్ గివ్ మై సపోర్ట్ ఎక్స్టెండ్, బట్ ఎప్పుడు నేను అవాయిడ్ అయితే చేయను. అండ్ ప్లీజ్, నా వీడియోస్ కొంచెం ప్రొలాంగ్డ్గా ఉండొచ్చు, బట్ ట్రై టు వాచ్. నేను ఎక్కువ సోదేం చెప్పను. కమింగ్ టు స్ట్రైట్ పాయింట్, స్ట్రైట్గా చెప్తా ఏదైతే జరుగుతుందో అదే చెప్తాను. కవరింగ్ లేదు, ఏం లేదు. మీకు ముందే చెప్పాను నా వీడియోస్లో మీకు ఎలాంటి ఎడిటింగ్స్ ట్రిమ్స్ ఏమీ ఉండవు. నేను ఏమైతే మాట్లాడుతున్నానో అదే పెడతాను. సో ట్రై టు వాచ్. మేబీ ఎవరికైనా ఏదైనా ఇంకా కావాలి లేదంటే ఇది కొంచెం ఎక్కువ అవుతుంది అని ఏమైనా అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఐ ట్రై టు హెల్ప్. మెయిన్ చీజ్ ఏంటంటే, మనం నేను ఐఎంయూసిటీ క్లియర్ చేయకముందే ఐ వాజ్ ఇన్ గ్రేటెస్ట్ ఇంటర్వ్యూ. అయితే నేను గ్రేటెస్ట్కి ఇంటర్వ్యూ దాన్ని ఈ ప్రొసీజర్ ఏంటి ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ వన్ వీడియో. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, యూ హ్యావ్ టు అప్లై ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. అది అప్లై చేస్తే యుల్ గెట్ అరౌండ్ దిల్ పే అరౌండ్ 1500 ఆర్ సంథింగ్ అరౌండ్. అది మనం పే చేయాలి. దెన్ యుల్ గెట్ అ మెయిల్ ఫ్రమ్ కంపెనీ. దేర్ విల్ బి అన్ ఆన్లైన్ ఎగ్జామ్. వాళ్ళు మీకు సిలబస్ ఇస్తారు, దీనిలో ఎంత క్వశ్చన్స్ వస్తాయి, ఈ సబ్జెక్ట్ మీద ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని. ద ఫస్ట్ పాయింట్ మీకు అక్కడ తెలిసిపోద్ది ఎంత ఏంటి, ఎంత కట్ ఆఫ్, ఎంత నాకు అక్కడ వస్తే అవుద్దని. సో అది ఆన్లైన్ ఎగ్జామ్ మీరు అటెంప్ట్ చేశాక, ఇఫ్ దే గాట్ దట్ యువర్ క్లియర్, దెన్ దే విల్ కాల్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ. అయితే ఆ టైంకి నా లక్ బాగుంది, నేను చదివింది కూడా యూజ్ అయింది, అన్నీ కలిసి వచ్చాయి, సెలెక్ట్ కూడా అయిపోయేదానికి. అయితే మళ్ళీ నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. సో వెళ్ళాను, ముంబై వెళ్ళాను, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. వాళ్ళ ఆఫీస్ నాకు టైం స్లాట్ డేట్ ఇచ్చారు, ఆ టైం స్లాట్ మీద నేను అటెండ్ అవ్వడం జరిగింది. అయితే అటెండ్ అయ్యే ముందు మెయిన్గా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, బీ యాజ్ మచ్ యాజ్ ఫార్మల్. ఎంత ఫార్మల్గా ఎంత పొలైట్గా కనబడితే అంత మంచిది. ఎందుకంటే మనం నమ్మిందో చాలా వరకు మనం చూస్తుంది ఏంటంటే, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. మనం బయటకు ఎలా కనబడుతున్నాం అనేది ఫస్ట్ మ్యాటర్ అనమాట వాళ్ళకి. ఎందుకంటే ఓకే, నీకు లోపల నాలెడ్జ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ నీ ప్రెజెన్స్ ఎలా ఉండాలంటే వాళ్ళు ఫ్రీ అవ్వాలి. ఈజ్ లుకింగ్ గుడ్, క్లీన్ షేవ్, కరెక్ట్గా ప్రొఫెషనల్కి సరిపోయినట్టు ఉన్నాడు, గుడ్ ఫార్మల్స్, షూస్ పాలిష్ అయి ఉన్నాయి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటర్. ఎవ్రీథింగ్ దిల్ సీ వెరీ పర్టికులర్లీ ఇన్ దిస్. వాళ్ళు ఫార్మల్స్కి చాలా పర్టికులర్గా ఉంటారు. సో వెన్ ఎవర్ యువర్ అటెండింగ్ వాట్ ఎవర్ ద ఇన్స్టిట్యూట్, గోయింగ్ ఫార్మల్, మ్యాక్సిమమ్ క్లీన్ షేవ్ చేయండి, మంచి హెయిర్ కట్ తీసుకోండి, షూస్ ఫార్మల్స్, ఫుల్ హ్యాండ్ షర్ట్స్, టై, బ్లాక్ ట్రౌజర్స్ యూస్ చేయండి మ్యాక్సిమమ్. అదైతే మీరు వెళ్ళగానే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి పిక్చరైజేషన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి ఫార్మల్స్ వేసుకొని లోపలికి వెళ్ళగానే వెందే సీయు అరే కరెక్ట్గా ఉన్నాడు అని లోపల వాళ్ళు ఫీల్ అవుతారు. అది మన పార్ట్ అనమాట. అది మనం ఎంతవరకు వాళ్ళు కంఫర్ట్ చేస్తే అంత మంచిది. మీ ఇంటర్వ్యూ అంత బాగా జరుగుతుంది. యాజ్ ఐ సెడ్, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. అది ఓకే. అండ్ కమింగ్ టు సెకండ్ పాయింట్, ఇంటర్వ్యూ ఎప్పుడు టఫ్ కాదు ఎవరికైనా. ఇంటర్వ్యూ ఎప్పుడు మనం టఫ్ అనుకుంటామంటే, మనకేం రానప్పుడో, లేదంటే మనం ఎక్కువగా డీప్గా వెళ్ళిపోతున్నప్పుడు మనకి ఎక్కువ టఫ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు ఫిజిక్స్లో ఏదో ఒక టాపిక్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిమిడిక్స్ ప్రిన్సిపల్ మీద అడుగుతారు. మనం ఆ ప్రిన్సిపల్ మీద ఉన్న పాయింట్ స్ట్రైట్గా చెప్తే నో ప్రాబ్లం. అంతేగాని మనం దాని పురాణం అంతా ఎత్తామంటే వాళ్ళు ఆ పురాణాలకి డీప్గా వెళ్తారు. దానికన్నా వాళ్ళు అడిగిన పాయింట్కి స్ట్రైట్గా మనం ఆన్సర్ చెప్పినట్టయితే ఏ ప్రాబ్లం ఉండదు, వాళ్ళు డీప్గా వెళ్ళరు, అక్కడికక్కడికి కట్ అయిపోద్ది. లేదంటే మళ్ళీ వీళ్ళు డీప్గా అడుగుతారు, మనం దానిలో డీప్గా వెళ్ళిపోతాం, మనం అవుట్ ఆఫ్ బాక్స్ అయిపోతాం, ఇంకా మనకి ఏమీ అవ్వదు, బయటకు మాట్లాడదు, యుల్ గెట్ టెన్స్డ్, అన్నీ ఇంక స్టార్ట్ అవుతాయి. దానికన్నా ముందే మనం కొంచెం డౌన్ అయిపోయి ఎంతవరకు ఉంటే అంత పాయింట్ అంతే,
వాళ్ళేం వాళ్ళకి తెలుసు ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళకి తెలుసు మీకేం రాదు మీకు షిప్పింగ్ కోసం ఏం తెలియదు యువర్ ఫస్ట్ టైం ఈవెన్ నా ఎక్స్పీరియన్స్ అయితే ఎవరికైనా అదే ఇప్పుడు నేను ఒక కొత్త పర్సన్ ఇంటర్వ్యూ చేశానంటే ఫస్ట్ టైం పర్సన్కి ఐ నో యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ షిప్ షిప్ కోసం ఏం తెలియదు దే ఆర్ ఫస్ట్ టైం అని చెప్పి వాళ్ళు కూడా అదే ఫీలింగ్లో ఉంటారు సో మీకేం షిప్ల కోసం ఏమేమి అడిగారు లాస్ట్ ఆన్ బేసిక్ మనం ఏదైతే ఎంపీసీలో చదువుతున్నామో దాని మీద అడుగుతారు మీకు ఒక్కొక్కసారి ఈ ఆప్షన్ కూడా ఉంటుంది మీ ఫేవరెట్ సబ్జెక్ట్ చెప్పండి అని చెప్పి అది కూడా మీకు ఈజీ అవుద్ది ఒకవేళ మీ దానిలో ఫేవరెట్ సబ్జెక్ట్ ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్తే దే లాస్ట్ ఆన్ దాట్ అంతే ఎందుకంటే వాళ్ళకి మెయిన్ చీజ్ మెయిన్ పాయింట్స్ ఏంటంటే మీ బాడీ లాంగ్వేజ్ మీ అవుట్ఫిట్ మీ స్పోకెన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి కమ్యూనికేషన్ ఓకేనా ఫేస్లో ఎలా ఎక్స్ప్రెషన్స్ మెయింటైన్ చేస్తున్నావు అంటే ఎక్కువ హైప్ అయిపోతున్నావు టెన్షన్ అయిపోతున్నావు అలా కాకుండా ఎలా మెయింటైన్ చేసుకుని వస్తున్నావు కీప్ స్మైల్ ఆన్ ఫేస్ ఎవ్రీ టైమ్ ఏదో మూవీస్లో కామెడీ చూసినంత స్మైల్ కాదు బట్ కీప్ ఎ స్మాల్ స్మైల్ అండ్ మెయిన్ ఫార్ములా ఏంటంటే కీప్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్ ఎప్పుడు దాన్ని ప్రొలాంగ్ చేయకండి కీప్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్లో ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు మనం అలా అటెంప్ట్ చేయాలి దాన్ని ఈ టూ పాయింట్స్ మెయిన్ అది అక్కడ క్లియర్ అయిపోతే ఓకే ఎందుకంటే వాళ్ళకి చెప్పాను కదా వాళ్ళకి ఒక షీట్ ఉంటుంది వీడికి ఇంత ఎంత వాళ్ళకి ఎంతో 25 points ఓ 30 points ఎంత రాసుకుంటారు దానిలో మీకు ఒక 15 or 16 వచ్చింది అనుకుంది దాన్ని పాస్ మీకు అసలు ఇంకే ప్రాబ్లం ఉండదు సీదా మెడికల్కి వెళ్ళడం మెడికల్ క్లియర్ చేసుకోవడం అండ్ యువర్ ఫ్రీ ఇంకా మీకు ఐఎంఈ ఎగ్జామ్ ఒక్కటే బాకీ ఉంటుంది అందుకే మనం ఈ గ్రేటెస్ట్ ఇంటర్వ్యూ క్లియర్ చేయడం పెద్ద కష్టం కాదు నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి అడిగిన పాయింట్కే ఆన్సర్ చెప్పండి ఇంకేమవ్వదు అండ్ ఇదే నా ఎక్స్పీరియన్స్ ఇంకేమైనా మీకు యాడ్ చేయాలనుకుంటే ఇంకేమైనా ఇన్ఫో కావాలనుకుంటే కామెంట్ చేయండి లేదంటే వీడియోలో పెట్టినట్టు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి ఐ ట్రై టు హెల్ప్ యూ ఇంకెందుకు మించి ఏం లేదు మెడికల్ కోసం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు మెడికల్ చాలా 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 ఈజీ మనం కొంచెం ఫిట్గా చేసుకుంటే చాలు అప్రోచ్ అయితే చాలు మెయిన్ ఇంటర్వ్యూ క్లియర్ చేయడం పెద్ద పని ఏం కాదు నేను చెప్పినట్టు బీ ఫార్మల్ బీ పొలైట్ ఎక్కువ హైప్ అవ్వకండి అలాగే ఎక్కువ యాంగ్జైటీ కూడా పెంచేసుకోకండి డౌన్గా ఉండండి అండ్ కీప్ యువర్ మైండ్ రిలాక్స్ ఎవరో అక్కడ మనం అయితే ఒక చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఏం కూర్చోలేదు మనలాగే వాళ్ళు కూడా మనం ఇప్పుడు ఎలా అయితే స్టార్టింగ్లో వెళ్తున్నాం వాళ్ళు కూడా అలాగే స్టార్టింగ్ నుంచి వచ్చేవాళ్ళు సో దేను ఏం అడగాలి ఏం అడగకూడదు ఎలాగ అక్కడ దించాలి ఎలాగ అక్కడ ఎత్తాలని వాళ్ళందరికీ తెలుసు అక్కడ అదేం టెన్షన్ పడకండి నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి ఏం కాదు అండ్ నెక్స్ట్ వీడియో నేను ఇంకా ఈ క్రెడిట్ లైఫ్ ఏంటి సాలరీస్ ఏంటి ఇవన్నీ నేను చెప్తాను బట్ నాకు కొంచెం టైం కావాలి యాజ్ ఆఫ్ నౌ ఇది ప్రజెంట్ టిప్స్ ఇవి ఇంకేమైనా మీకు కావాలనుకుంటే మేబీ నాకు కామెంట్ కానీ మెసేజ్ కానీ పెడితే దెన్ ఐ డూ ఆన్ దట్ వీడియో థ్యాంక్ యూ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎంతమందికి షేర్ చేయగలితే అంతమందికి షేర్ చేయండి ఇంకా మనకి ఎంత కమ్యూనిటీ బాగుంటే అంత మంచిది దెన్ విల్ గో ఫర్ ప్రైవేట్ డిస్కషన్స్ ఎలా ఏంటి నేను ఇంకా మా ఆఫీసర్స్ని వీళ్ళని పరిచయం చేస్తా దెన్ ఏదైనా నా లెవెల్ డౌట్ కాదనుకుంటే దెన్ ఐ విల్ ట్రాన్స్ఫర్ టు దెమ్ దే విల్ హెల్ప్ యూ ఇంతే ఇంకా మీకు చెప్పినట్టు ఇంకేమైనా ఉంటే యూ కెన్ పింగ్ మీ ఆన్ ఇన్స్టా ఆర్ అదర్వైజ్ కామెంట్ చేయండి విల్ లెట్ యూ నో థ్యాంక్ యూ బాయ్ బాయ్ బీ సేఫ్ వేర్ మాస్క్ ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా ఉంచండి బాయ్ బాయ్.